హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీ గురించి తెలుసుకుందాం. ఓకే, దీంట్లో ఏమేమి లాభాలు ఉన్నాయి, ఎలా ఏంటిది, బిజినెస్ ఎలా చేయాలి, మనం ఇంట్లో కూర్చొని కూడా మనం టీమును పెంచుకుంటే దీంట్లో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఒక రోజుకి వచ్చి లేదు అనుకుంటే 5,000 10,000 కూడా సంపాదిస్తూ ఇందులో ఉన్నారు. మనం ఎక్కువ మనీ చెప్పకుండా తక్కువ తక్కువలో మనకు మంచి ఇన్కమ్ రావాలంటే టీంని ఎక్కువ పెంచుకుంటే అంత ఇన్కమ్ ఇంట్లో జనరేట్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫారం ఇది, మీకు బాగుంటుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, రీఛార్జ్, షాపింగ్, మర్చెంటు, బుకింగు, విత్డ్రావల్ బిల్స్, ఇలా మనకు సర్వీసెస్ ఉన్నాయి. ఒకసారి మనం పీడిఎఫ్ వెళ్ళి దాని నుండి చూద్దాం. పీడిఎఫ్ ఉన్నట్టయితే మనకు ఇలా ప్రజెంటేషన్ చేయడానికి మనకు స్లైడ్ లాగా మనకు మంచిగా చేసినాయి. ఓకే, నెక్స్ట్ మనీ ద్వారా మనకు మనకు పేటిఎమ్, మోబిక్విక్, రీఛార్జ్ ఇలా ఎలానో మనకు పేజాప్ సేమ్ అలాగనే ఇది కూడా. ఓకే, అదే మోడల్లో కానీ మనకు ఇందులో మనం మరిన్ని అని అంటే ఏంటంటే మనం యూజ్ చేసుకుంటాం, కానీ దీంట్లో ఏంటంటే మనకు మనం మనీ ఎర్న్ చేయడానికి మంచి ప్లాట్ఫారం. ఓకే, దీనికి సంబంధించిన మనకు మనీ ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, సైన్ అప్ అవుతాం, తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటాం, తర్వాత రిఫర్ చేస్తుంది. ఇది ద్వారా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయితే మనం సైన్ అప్ అవుతాం. సైన్ అప్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్గ్రేడ్ చేసుకుంటాం అన్నట్టు. అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఎన్ని రకాల మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి అప్గ్రేడ్ చేసుకోవడం మనకు ఈజీ వస్తుంది. ఈ 1,770 రూపాయలు పే చేస్తాం, 1,772 రూపాయలు మనకు ట్యాక్స్ కట్ అయితే 1,500 రూపాయలు మనకు అకౌంట్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం సైన్ అప్ అవుతామో మనకు 50 రూపీస్ యాడ్ అవుతాయి, ప్లస్ ఈ 1,500 టోటల్గా 1,550 రూపాయలు మనకు యాడ్ అవుతాయి అన్నట్టు. వీటిని రివార్డ్ పాయింట్ కింద మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఏదైనా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మన రివార్డ్ పాయింట్స్ నుండి ప్లస్ వాటి మనం అమౌంట్ టోటల్గా కట్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు. రిఫర్ ద్వారా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మనకు ఇందులో మనకు 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, మనం ఈజీ రీఛార్జ్, బిల్లు, షాపింగ్, బుకింగ్ ఇది ఒక రకమైన ఇన్కమ్, తర్వాత రిఫరల్ ఇన్కమ్, తర్వాత మనకు టీమ్ రాయల్టీ ఇన్కమ్, తర్వాత కంపెనీ రాయల్టీ ఇన్కమ్, మర్చెంట్ రాయల్టీ ఇన్కమ్, పర్చేస్ ఇన్కమ్, ఆటో బైనర్ ఇన్కమ్, వీటి ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మనం చూసుకుంటే ఈజీ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెన్ ఈజీ రీఛార్జ్ చేసుకుంటే ఇందులో రివార్డ్ పాయింట్లు 1%, తర్వాత మన అమౌంట్ కట్ అవుతుంది, ప్లస్ క్యాష్ బ్యాక్ మనకు 2% వస్తుంది అన్నట్టు. తర్వాత బిల్, తర్వాత మనకు షాపింగ్ మాల్స్, షాపింగ్ చేసుకుంటే మనకు 1 to 100 రివార్డ్ పాయింట్ వరకు మనం తీసుకుంటుంది, ఇందులో 20% క్యాష్ బ్యాక్, తర్వాత మన అమౌంట్ కట్ చేసుకుంటాను ఆ విధంగా. తర్వాత మనకు 0.5 to 10% మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎందులో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైంట్రా ఇలా ఎక్సెట్రా ఈ మన కంపెనీస్ వచ్చి ప్రజెంట్ వచ్చి 57 సంథింగ్ వాటితోని కంపెనీస్తో టై అయిపోయి ఉంది. ఇంకా ముందు ముందు వేరేటివి కూడా యాడ్ అవుతున్నాయి, చాలా మంచి కంపెనీ. బుక్ చేసుకుంటే మనకు రివార్డ్ పాయింట్స్ 1 to 5% రివార్డ్ పాయింట్స్, మనకు 2 to 10% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది రావటం వస్తుంది అన్నట్టు. తర్వాత మనం రిఫరల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో ఒకరిని రిఫర్ చేస్తే 300 వస్తాయి. ఓకే, దీనికి సంబంధించి ఇంకో చూద్దాం స్లైడ్. టీంలో నెక్స్ట్ మన రిఫరల్ ఇన్కమ్ ఛార్జెస్ ఎలా ఇస్తారు ఏంటి, ఫస్ట్
ఎవరైతే రిఫర్ చేస్తో ఆ పర్సన్ నుండి మనకు 20% మనకు ఇస్తాడు. అంటే 300 మనం 1770 పే చేస్తే మనకు 300 ఇస్తాడు. ఓకే, తర్వాత నీ రిఫర్ చేసిన వ్యక్తి ఇంకోని రిఫర్ చేస్తే అతను నీకు రెండు లెవెల్ ఉంటాడు కాబట్టి అతని నుంచి నీకు 2%, థర్డ్ లెవెల్ నుంచి నీకు 3%, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, ఇట్టా మనకు 10 లెవెల్ వరకు వస్తుంది. 10 లెవెల్ అంటే 10% మనకు వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా మన టీం 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే, 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే అతని నుంచి మనకు, మనం 5 మెంబర్స్ రిఫర్ చేస్తే మనకు పెట్టిన అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంతగా ఎక్కువ కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఎంతమంది రిఫర్ చేసుకుంటే అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. 5x5 మ్యాట్రిక్స్ మనం చేసుకుంటే లెక్కలు మనం టోటల్గా ఎంత వస్తుంది ఏంది అనేది మనకు చూసుకుంటే మొత్తం 100x100, ఇందులో మనకు 100x100 సక్సెస్ అయిపోతే 178 కోట్లు ఇస్తాడు. ఒకవేళ 10% లేదు, 1% అయితే 10 లక్షలు, ఇంకా అంతకన్నా 0.5% సక్సెస్ అయితే 8,90,000 వరకు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎంసీఏ, ఎంఎస్ఎంఈ ఇలాంటి కంపెనీతో, అంటే ఇప్పుడు ఎంసీఏ అంటే మనకు మినిస్ట్రీ యాప్, దాంట్లో మనకు సంబంధించిన దీన్ని టైప్ చేస్తే దాంట్లో మన డీటెయిల్స్ కూడా ఉంటాయి కంపెనీకి సంబంధించి. ఓకే, రిఫరల్ ఇన్కమ్. తర్వాత మనకు టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఎప్పుడైతే నీ డౌన్లైన్ 5 మెంబర్స్ రిఫర్ చేస్తావుగా, 5 మెంబర్స్లో ఎవరైనా నీ ఈ 5గురులో, ఫర్ ఎగ్జాంపుల్ అంతగానే ఎక్కువ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు, 5గురిని తీసుకుంటే 5గురులో ఎవరైతే ఎవరైనా ఒక్కరిని 10 లెవెల్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు సిల్వర్ అవుతారు. ఈ సిల్వర్ 5 మెంబర్స్ గోల్డ్కి ఎలా వెళ్తారంటే, మనము గోల్డ్కి ఎలా వెళ్తారంటే, ఈ 5 మెంబర్స్ సిల్వర్ ఉన్నారు కదా, మీరు సిల్వర్ అయ్యారు కదా, అలాంటి వారు సిల్వర్ని కింద 5 మెంబర్స్ సిల్వర్ అయిపోతే అప్పుడు మీరు గోల్డ్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది ఇన్కమ్? 2% వస్తూ ఉంటుంది అన్నట్టు. మనకు సిల్వర్ అయినప్పుడు మనకు, వెన్ యూ హ్యావ్ ఏ 5 డైరెక్టీ అప్గ్రేడ్ అండ్ మినిమమ్ 1 అప్గ్రేడ్ ఇన్ ఎవ్రీ లెవెల్ టిల్ లెవెల్ 10, యూ అచీవ్ సిల్వర్ రాయల్టీ అండ్ యూ గెట్ ఏ 1% అప్ టు అన్లిమిటెడ్ డెప్త్ అండ్ డిఫరెంటల్. ఓకే, ఆ విధంగా మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. చెప్పే కదా, 5 మెంబర్స్లో 1 to 10 లెవెల్స్ వరకు కంప్లీట్ చేసుకున్న ఒక వ్యక్తి అయినా కానీ అప్పుడు మీరు సిల్వర్ అయిపోతారు. అలాంటి 10 5 సిల్వర్స్ అయిపోతే మీరు గోల్డ్ అయిపోతారు. ఈ గోల్డ్ మెంబర్స్, గోల్డ్ రాయల్టీ ఇన్కమ్ ఎంత ఇస్తారంటే 2% ఇస్తుంది అన్నట్టు, సిల్వర్లో 1%. ఓకే, డైమండ్ రాయల్టీ వచ్చి మనకు ఎంత ఇస్తారంటే 3% ఇస్తారు. ఈ గోల్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ గోల్డ్ మెంబర్స్ 5 గోల్డ్ మెంబర్స్ అయితే నీ కింద అప్పుడు మీరు డైమండ్ రాయల్టీ ఇన్కమ్ అచీవ్మెంట్ అవుతారు. ఈ డైమండ్ రాయల్టీ అంటే మనకు 5 డైమండ్స్ అయిపోతే నీ కింద అప్పుడు మీరు క్రౌన్ డైమండ్ అవుతారంట. అప్పుడు మీరు 1%, అంటే కంపెనీ జాయినింగ్లో నుంచి 1% మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎంతమంది క్రౌన్ అవుతారో వాళ్ళకి సమానంగా పంచుద్ది అన్నట్టు. ఓకే, తర్వాత మర్చెంట్ రాయల్టీ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ 10% తీసుకుంటే మనం ఇక్కడ, అందులో డిస్కౌంట్ ఎలా ఇస్తుంది అంటే 7.5% కస్టమర్ యూజర్, అంటే ఎవరైతే కస్టమర్ ఉంటాడో అతనికి 7.5% వెళ్తుంది రివార్డ్ పాయింట్స్. తర్వాత 1% డిస్కౌంట్ కింద ఈజ్ గివెన్ ఏ పర్సన్ ఇస్ ఏ రిఫరల్ మర్చెంట్ నెక్స్ట్ మనీ, ఎవరైతే రిఫర్ చేశారో అతనికి వెళ్తుంది 1%. నీ డైరెక్ట్ రిఫర్ చేసింటా అతనికి వెళ్తుంది. 0.5% ఇస్ గివెన్ కంపెనీ అండ్ 0.5% విల్ డిస్ట్రిబ్యూటెడ్ 10 లెవెల్స్, డిస్ట్రిబ్యూటెడ్ 10 లెవెల్స్ నెక్స్ట్ మెన్ కస్టమర్స్. ఓకే, తర్వాత 0.5% డిస్ట్రిబ్యూట్ అయితే 10 లెవెల్స్ అంటే మర్చెంట్ రిఫరల్ చేస్తే వాళ్ళకి 10 లెవెల్స్ వరకు వెళ్తుంది. తర్వాత
రీపర్చేసెస్ ఇన్కమ్, రీపర్చేసెస్ ఇన్కమ్ షాపింగ్ కానీ బుకింగ్ కానీ రీఛార్జ్ కానీ ఇలా నీ డౌన్ లైన్లో చేసుకొని ఉంటే మీకు 25% క్యాష్ బ్యాక్ ఇవి 10 లెవెల్స్ అప్ టు 10 లెవెల్స్ వరకు ఇస్తారన్నట్టు ట్రాన్సాక్షన్ బట్టి. తర్వాత ఆటో బైనరీ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఇచ్చారు. తర్వాత మనకు దీనికి సంబంధించిన కంపెనీ టైప్ అయిన కంపెనీస్ డీటెయిల్స్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు తిరిగి సైట్లోకి వెళ్ళి. తర్వాత మనకు ఈ కంపెనీకి సంబంధించిన రివార్డ్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏమేమి వచ్చినాయి ఇక్కడ నుంచి, బ్యాంకాక్ అవార్డ్స్, తర్వాత దుబాయ్ అవార్డ్స్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, తర్వాత ఇలా మనకు డిజిటల్ ఉమెన్ అవార్డ్స్, తర్వాత డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2018 ఇంకా 2017 ఇలా మనకు ఇవ్వటం జరిగింది. తర్వాత కంపెనీకి సంబంధించిన మనకు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ వెళ్ళారు అండర్ rupees.com ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ సెమినార్స్ ఇలా సంబంధించినవి చూసుకోవచ్చు మీరు ఈ పీడిఎఫ్లో. తర్వాత మనం టూరు సంబంధించిన వెళ్ళి, తర్వాత లీగల్గా డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, మనకు చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, జిఎస్టీ సర్వీసెస్ దానికి సంబంధించినవి మనకు చూసుకోవచ్చు మీరు, జిఎస్టీకి సంబంధించింది. తర్వాత మళ్ళీ ఇలా మనకు బోలుడని ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్, తర్వాత మనకు ట్రేడ్మార్క్ లీగల్కు సంబంధించినవి. ఓకే, లీగల్ సెంట్రల్ విలేజ్ సివిసి దీనికి సంబంధించిన సర్టిఫికెట్, ఇలా మనకు బోలెడ్ అండ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి టైప్ అయ్యి ఉన్నది కంపెనీ, వాటికి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా లెంతీ అయిపోయినట్టుంది వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు అనుకుంటాను. చాలా మంచి ఇన్కమ్, మీరు ఎంతో కొంత ఎన్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమందిని మనం రిఫర్ చేసి ఉంటే, మన డౌన్లైన్ కూడా రిఫర్ చేసి ఉంటే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలా మంచి ఇన్కమ్, చాలా ఎక్కువ అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన చిన్న ఇది మీకు పీడిఎఫ్ చూపెడతాను మీకు వాట్సాప్. నెక్స్ట్ మనీకి సంబంధించిన క్యాష్ బ్యాక్ మీకు రోజుకి ఎంత సంపాదిస్తుండు అనేది తను పెట్టాడు. ఓకే, తర్వాత మనం డైలీ ఎంత వస్తుంది ఏంటిది, మార్చి 27 143 26 135 26 అంటే ఇది గిఫ్ట్ కార్డు లెవెల్ రిఫరల్ కమిషన్ 135 రూపాయలు 26 తారీఖు, తర్వాత 26 తారీఖు 67 రూపాయలు రిఫర్ కమిషన్ బై సంథింగ్ ఏమన్నా శివ టైం అలా అక్కడి నుంచి కూడా అతనికి వచ్చింది. ప్లస్ రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చింది ఏంటి అంటే మన రిఫర్ ద్వారా ఎంత ఇన్కమ్, 25 25 25 25 25 ఒకరోజు ఎంతమంది రిఫర్ చేస్తారు ఎంత వస్తుంది. ఓకే, తర్వాత మనకు రిఫరల్ కమిషన్ ఇన్కమ్ ఎంతెంత అమౌంట్ వస్తుంది, మన డౌన్లైన్ ఎంత పెంచుకుంటే అంత ఎక్కువగా వస్తుంది అంటే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.